నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారం ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం కడు వైభవం. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆరుద్రోత్సవం. జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే ఐనువోలు మల్లన జాతరకు సర్వం సిద్ధం. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఉత్సవ రాయుడైన శ్రీనివాసుడికి జరిగే అనేకానేక ఉత్సవాలలో ఈ కలహ మహోత్సవం భక్తులను విశేషంగా రంజింపచేస్తుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో విరాజిల్లుతున్న తిరుమలేశుని క్షేత్రంలో ధనుర్మాసంలో జరిగే ఈ ప్రణయ కలహ మహోత్సవానికి చాలా విశిష్టత ఉంది. ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడిపై తన ఇరువురు సతులైన రుక్మిణి సత్యభామల మధ్య జరిగిన కలహఘట్టానికి ఆధారంగా ప్రతి ఏడాది ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి నుండి 6వ రోజు కలియుగ నాదుడైన శ్రీనివాసుడికి ఆగమానుసారం ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. లో బుధవారం సాయంత్రం తిరుమల క్షేత్రంలో జరిగిన ఈ కలహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రతిరోజు సాయం సంధ్య వేళ శ్రీదేవి భూదేవులతో 4 మాడవీధుల్లో విహరించే స్వామివారు ఒంటరిగా బంగారు తిరుచుని అధిరోహించి ఊరేగింపుకు వెళ్తారు. దీంతో మొదట ఆగ్రహించిన అమ్మవార్లు ఇరువురు స్వామి ఒంటరిగా విహరించడంపై అనుమానంతో వేరొక్క బంగారు తిరుచుపై ఆలయం నుంచి అప్రదక్షిణగా బయలుదేరుతారు. సరిగా స్వామివారు తూర్పు మాడవీధిలోని వరాహస్వామి ఆలయం వద్దకు రాగానే అమ్మవార్లు ఎదురుపడి స్వామిని అడ్డుకుంటారు. అప్పటికే ఆగ్రహంతో అలకపాన్ పెక్కిన అమ్మవార్లకి తానెలాంటి తప్పిదం చేయలేదని శ్రీవారు ఎన్ని చెప్పినా అమ్మవార్లు పట్టించుకోకుండా కోపంతో స్వామివారిపై 3 పర్యాయాలు పూలవంతుల్ని విసురుతారు. స్వామి అమ్మవార్లకు ప్రతినిధులుగా అర్చకులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల మధ్య ఏర్పడ్డ ఈ కలహానికి రామానుజాచార్యుల వారసులైన జియంగార్లు సత్తి చెప్పడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది. అనంతరం శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న ఉత్సవమూర్తులకు రంగనాయకుల మండపంలో ఆస్థానాన్ని నిర్వహించారు. ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల మధ్య సాగిన ప్రణయ కలహోత్సవాన్ని తిలకించి పరవశించారు. సాంప్రదాయబద్ధంగా చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో స్వామివారు అదే విధంగా అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలు వేరే వేరేగా బంగారు పలికిపై మాడవీధుల్లో ఉరిగి అమ్మవారి తరఫున పూల బంతులు విసిరేయడం, అదేవిధంగా స్వామివారు ఆఘాతం నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ చాలా వైభవంగా నిర్వహించి ఈ ఉత్సవం చాలా వేగంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రణయ కళోత్సవం అని స్వామివారి సేవ చూశాను. బంతిలన్నీ ఇచ్చిరేశారు. స్వామి అమ్మవారితో ఫైటింగ్ చేసి దూరం వెళ్ళి మరీ దగ్గర అయ్యే అలాంటి కథ అన్నమాట. చాలా బాగునింది. ఫస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మేము కళ్యాణోత్సవం చేపించాము, అది కూడా బాగా ఉన్నింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మేమేమారు అనుకుంటే అది నిజంగా జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా నేను వచ్చేసి స్వామికి మొక్కొని వెళ్తాను ఎప్పుడు కూడా. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికుటేశ్వర ఆలయంలో ఘనంగా ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. కోటయ్య స్వాములు దీక్ష విరమణ చేసి జ్యోతి దర్శనం చేసుకున్నారు. అనంతరం త్రికోటేశ్వరునికి 108 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే స్వామిని దర్శించుకోవడానికి పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
బ్రహ్మ రాను రాను మనుషులలో మార్పులు వస్తాయి అంటే ఇదేనేమో. కన్న పిల్లలకి బారసాల చేయాలంటే ఆలోచించే ఈ రోజుల్లో గుడిలో ఉన్న ఆవుకు పుట్టిన లేగదూడకు ఘనంగా బారసాల నిర్వహించి స్వీట్స్ పంచుతూ అన్నదానం చేసిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో 3 నెలల క్రితం దత్తత ఇచ్చిన ఆవును పెంచుతున్నారు. ఆ ఆవుకు లేగదూడ జన్మిచ్చింది. ఈ లేగదూడకు ఘనంగా నామకరణం బారసాల నిర్వహించి అన్నదానం చేస్తూ పండగ చేసుకున్నారు. పిల్లలు పుట్టితే మనం 21 రోజు తొట్లే అనే కార్యక్రమాన్ని, నామకరణ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. మరి అదే రకంగా సమస్త విశ్వానికే తల్లి లాంటిది గోమాత. మరి ఆ గోమాతకు సంతానం కలిగితే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఖానాపూర్లో తొట్లే అనే కార్యక్రమాన్ని జరుపుకొని గణేష్ అని చెప్పేసి నామకరణం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా బారసాల నిర్వహించినాము. గోమాత అన్నప్పుడు 3 కోటి దేవతలు గోమాతలో ఉంటాయని చెప్పేసి అంటున్నాం. అదే రకంగా మనం గోమాతను పూజిస్తే అన్ని దేవతల్ని కూడా పూజించే సాంప్రదాయంగా మనం భావిస్తున్నాము. ఆర్య మహిళా సోదరి మనులు మరియు అందరూ వచ్చి అందరి సహకారంతో చాలా సంతోషంగా ఘనంగా చేసుకున్నాము. గంగ పూజ, ఆవుకి ఓడి బియ్యము, నామకరణము, మనకి ఇంట్లో పాప అయితే ఎలా చేస్తామో అలాగే ఆ గోమాత కూడా చేసుకున్నాము. మెదక్ జిల్లా బంజార సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే మోతీమాత జాతర ముగింపు చివరి 2వ రోజున భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వేలాది మందిగా తరలివచ్చారు. భక్తులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉప్పరపల్లి తండాలో ప్రతి ఏటా 2 రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా చేస్తున్నారు. ఈ జాతరకు పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. మొక్కులు తీర్చే మైలారు దేవుడిగా, పండారు పెట్టుకుంటే బాధలు తీర్చే ఆపద్బాంధవుడిగా వెలిసిన స్వామి ఐనవోలు మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లన్న క్షేత్రం జాతరకు సిద్ధమవుతోంది. మల్లన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈసారి మేడారం జాతర సైతం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి దీంతో అన్ని శాఖల అధికారులు సమాయత్తమవుతున్నారు.
జనవరి నుండి మార్చి వరకు మల్లన్న జాతర ఏర్పాట్లపై జ్ఞానయోగి ప్రత్యేక కథనం. పంచాక్షరి మంత్రంతో ప్రార్థిస్తే పలికే పరమశివుడు, విజయాలను ప్రసాదించే విశ్వేశ్వరుడు, ఆపదాని అర్థిస్తే ఆదుకునే ఆది శంకరుడు, కండేలరాయునిగా జన్మించి పుట్టమన్నుతో ప్రాణప్రతిష్ఠుడై మొక్కులు నెరవేర్చే మల్లన్నగా కొలువుతీరిన ప్రాంతమే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఆయనవోలు క్షేత్రం. బండి వెనుక బండి కట్టి అంటూ రాత్రి ప్రబల బండ్లు కట్టి ఏ బండ్లొస్తావు మల్లన్ను అంటూ భక్తులు పాటలు పాడుతూ గజ్జల లాగులతో ఆటలు ఆడే సమయం ఆసన్నమైంది. విశాల నేత్రాలతో మూతిమీద మీసం, చేతిలో కత్తి, త్రిశూలం, డమరికం, తలపై కిరీటంతో ఆద్యంతం భక్తి పారవస్యం ఉట్టిపడే శ్వేతవర్ణం కలిగిన అర్ధప్రాణ పట్టం లింగం భక్తుల్ని కట్టిపడిస్తుంది. వరంగల్ అర్బన్ జిల్లా ఆయనగోలు మండల కేంద్రంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ దేవేరులతో కొలువుతీరిన స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అతి పురాతనమైన కట్టడాలు, కండ్లు మిరుమిట్లు గొలిపే నృత్య మండపం, కాకతీయ కళాతోరణాలు, శివలింగాల నీటి నృత్యాల మధ్య దేవాలయం ఎంతో అలరారుతుంది. గత అష్టోత్తరాల స్తంభములతో, విశాల ఆలయ ప్రాంగణంతో, ప్రశాంత వాతావరణాన్ని కలిగించే వసతులతో, అధునాతన వసతులతో వెలసిల్లుతుంది. సంక్రాంతితో మొదలయ్యే మల్లన్న జాతరతో ఆలయ ప్రాంగణమంతా గజ్జల లాగులతో, నెత్తిన బోనంతో, పట్నాలతో, ఒగ్గు కళాకారుల నృత్యాల ఉత్సాహాల నడుమ కళకళలాడుతుంది. లక్షలాది భక్తులు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఆలయ ప్రాంగణంలోనే విడిది చేస్తారు. గర్భగుడిలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. మల్లన్న మమ్మేలు అంటూ తెచ్చిన ముడుపులను, ఒడి బియ్యాలను సమర్పిస్తారు. మల్లన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన పసుపును బొట్టు దగ్గర్నుంచి ఆలయం మొత్తం కిలోల కొద్దీ పసుపుతో కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో మహిళలు నలుచదరంగా ముగ్గులు పరిచి పసుపు కుంకుమలతో అలంకరించిన పట్నాలతో, నెత్తిన బోనాలతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆయనవోలు క్షేత్రం జాతర రోజుల్లో ఆద్యంతం భక్తిభావన ఉట్టిపడే వాతావరణంలో జన సందోహాలతో కోలాహలంగా ఉంటుంది. మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన దేవాలయం. ఇది కాకతీయుల నాటి నుండి ఈ దేవాలయం ఎంతో పేరు ప్రఖ్యాతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పేరుపోయిన దేవాలయం ఇది. ఇప్పుడు కూడా మా పాలక మండలి గత సంవత్సరం కంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఇక ఇది నాటి దర్శనం ఆధ్యాత్మిక సమాచార కార్యక్రమం. రేపు మరిన్ని విశేషాలతో మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.